పిల్లలకు వివిధ ఆకారాలను గుర్తించడం నేర్పడానికి ఇది ఒక సులువైన పద్ధతి మీరు సర్కల్ అనగా వృత్తం స్క్వేర్ అనగా చతురస్థం ట్రాంగిల్ అనగా త్రిభుజంతో మొదలు పెట్టచ్చు మీరు దగ్గరలో ఉన్న ఒక వస్తువును ఎంచుకుని అది ఏ ఆకారంలో ఉందో చెప్పి అలాంటి ఆకారమున్న మరో కొన్ని వస్తువులను గుర్తించమని పిల్లలను అడగండి ఉదాహరణకు వృత్తాకారం తీసుకుందాం ఒక పల్లెం చూపిస్తూ ఇలా చెప్పొచ్చు చూడండి ఇది ఎలా గుండ్రంగా ఉందో ఈ ఆకారాన్ని వృత్తము అంటారు అప్పుడు మీరులా అడగండి ఇంకా ఎక్కడెక్కడ వృత్తాకార వస్తువులున్నాయి పిల్లలకు అలా మరిన్ని వృత్తాకార వస్తువులను వెతకడం చాలా సరదాగా ఉంటుంది మీరు చతురస్తాకారంతో కూడా అలాగే చేయవచ్చు త్రికోణము లేదా ఇతర ఆకారాలు మన చుట్టూ ఎన్నో ఆకారాలుంటాయి పిల్లలు వాటిని గుర్తించడం నేర్చుకోవడం ద్వారా వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోగలరు